వివేకానంద రెడ్డి హత్య కేసులో వివేకానంద రెడ్డి షమీంల మధ్య లవ్ స్టోరీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ సామాన్య ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారింది అసలు ఈ షమీం ఎవరు వివేకానంద రెడ్డికి ఆమెతో ఎలా పరిచయం వారిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఎలా నడిచింది వివేకానంద ముస్లిం గా పేరు మార్చుకుని మరి ఆ మహిళను రెండో పెళ్లి చేసుకోవడానికి కారణం ఏమిటి అన్నది ఏపీలో హాట్ టాపిక్ గా మారింది వివేకానంద రెడ్డి రెండు వేల పదిలో షమీం అనే ముస్లిం మహిళను రెండో పెళ్లి చేసుకున్నారు వివేకానంద రెడ్డికి పెళ్లింది ఆయన కుమార్తెకు కూడా పిల్లలు పుట్టిన లేటు వయసులో వివేకానంద రెడ్డి మళ్లీ ప్రేమలో పడ్డారు రెండు వేల ఐదులో డాక్టర్ రెడ్డిస్ ఉద్యోగం కోసం షమీం అనే మహిళకు వివేకానంద రెడ్డి రికమెండేషన్ లెటర్ ఇచ్చారు అయితే ఉద్యోగానికి ఆమెను సెలెక్ట్ చేయకపోవడంతో డాక్టర్ రెడ్డిస్ ఆఫీస్ కు వెళ్లి నేరుగా మాట్లాడిన వివేక్ షమీం కు ఉద్యోగం ఇప్పించారు అప్పటి నుండి వివేకానంద రెడ్డికి షమీం కు మధ్య పరిచయం పెరిగింది ఇక తరచూ ఫోన్ లో మాట్లాడుకోవడం కూడా మొదలైంది ఆ తర్వాత రెండు వేల ఏడులో వివేకానంద రెడ్డి తనను పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టారని అయితే మొదట తాను వివేకానంద రెడ్డిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదని షమీం చెబుతున్నారు తన భార్య అనారోగ్య సమస్యలతో ఉండి తనను పట్టించుకోవడం లేదని వివేకానంద రెడ్డి చెప్పడంతో కన్విన్స్ అయిన షమీం అక్టోబర్ మూడవ తేదీ రెండు వేల పదిన హైదరాబాద్ లో వివేకానంద రెడ్డిని పెళ్లి చేసుకున్నారు పెళ్లి కోసం మహమ్మద్ అక్బర్ గా ఆయన తన పేరు మార్చుకున్నారని తనను పెళ్లి చేసుకున్న తర్వాత వివేకానంద రెడ్డికి బాగా కలిసొచ్చిందని షమీం చెప్పారు ఆ తర్వాత వివేకకు మంత్రి పదవి వచ్చిందని చెప్పారన్నారు షమీం బావ భాషను వివేక తన పిఏగా పెట్టుకున్నారని తన పెళ్లి విషయం తెలుసుకున్న సునీత బావ శివప్రకాష్ రెడ్డి తనను తన బావ భాషను బెదిరింపులకు గురి చేశారని తెలిపింది వివేకానంద రెడ్డిని వదిలిపెట్టకపోతే అంతు చూస్తామని శివప్రకాష్ రెడ్డి బెదిరించారని ఈ విషయం తెలిసిన వివేకానంద రెడ్డి శివప్రకాష్ రెడ్డిని కాలర్ పట్టుకొని నిలదీశారు అని చెప్పింది వీరిద్దరి వ్యవహారం వైఎస్ కుటుంబానికి తెలుసని వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా తెలుసని ఆయన వివేకాను జాగ్రత్తగా ఉండమని చెప్పారని పేర్కొంది ఆపై రెండు వేల పదిహేనులో తాను షహన్ షాకు జన్మనిచ్చానని కొడుకును చూసి వివేకానంద రెడ్డి మురిసిపోయారు అని పేర్కొంది ఇక తమ పెళ్లికి సంబంధించి ఆ తర్వాత చోటు చేసుకున్న అనేక పరిణామాల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది షమీం